కాసులు కూడబెట్టుకోవడానికి జేబులు నింపుకోవడానికి మాత్రమే రాజకీయాలు అనే పద్ధతికి ఫుల్ స్టాప్ పెడుతూ పేదల సేవే రాజకీయ పరమార్థం అనే కొత్త నిర్వచనాన్ని ఓ మహిళా సర్పంచిస్తున్నారు. తమ కుటుంబాన్ని ఆస్తులతో పాటు తమ సర్వస్వాన్ని పణంగా పెట్టి ప్రజల కోసం పనిచేస్తున్నారు. సర్పంచ్గా తనను ఎన్నిక చేసిన గ్రామ ప్రజల రుణం తీర్చుకునేందుకు ఆమె సాయాశక్తులా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే వేతనంతో పాటు స్వంత డబ్బులను సైతం గ్రామ అభివృద్ధికి ఖర్చు చేస్తూ పాలనలో ఆదర్శంగా నిలుస్తున్న సావెల్ గ్రామ మహిళా సర్పంచ్పై స్పెషల్ స్టోరీ. సిసలైన ప్రజాప్రతినిధిగా నిజాయితీకి మారుపేరుగా నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సావెల్ గ్రామానికి చెందిన లావణ్య నిలుస్తున్నారు. కేవలం 5వ తరగతి వరకు మాత్రమే ఆమె చదువుకున్నారు. సావెల్ గ్రామ సర్పంచ్గా పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి గ్రామ పంచాయతీలో సమూల మార్పులను ఆమె తీసుకొచ్చారు. గ్రామంలో ఎవరూ ఎక్కువ కాదు, తక్కువ కాదు, అందరూ సమానమే అనే నినాదంతో లావణ్య ముందుకు సాగుతున్నారు. గ్రామ పంచాయతీలో ఉన్న కుర్చీలను తీసివేసి నేలపైనే తన పాలన కొనసాగించి సమానత్వాన్ని చాటుకున్నారు. గ్రామ పంచాయతీ నుంచి ప్రజలు ఎలాంటి సేవలు పొందాలన్నా ఒక్క రూపాయి లంచం లేకుండా పనులు జరిగేలా స్వచ్ఛమైన పాలన అందించాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి, గ్రామంలో పనిచేసే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలందరికీ తారతమ్యం లేకుండా సమన్యాయం జరిగేలా చూడాలని అధికారులను కోరారు. ప్రతిరోజు పంచాయతీ కార్యాలయానికి అందరూ రావాల్సిందేనని ఆదేశించారు. ముఖ్యంగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే చాలు, నిర్ణీత గడువులోగా సమస్యను పరిష్కరించి అని పూర్తయిన సమాచారం సైతం ఫిర్యాదుదారుడికి వెళ్లేలా ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లు, అందులోనూ మహిళా రిజర్వేషన్ అంటే అందరికీ చిన్న చూపే. సర్పంచ్గా 5 సంవత్సరాల పాటు కొనసాగాలంటే ఎన్నో ఒత్తిడులు, మరెన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. అయినప్పటికీ రిజర్వేషన్ కింద మహిళా కోటాలో గ్రామ ప్రథమ పౌరురాలిగా బాధ్యతలు చేపట్టిన లావణ్య తోటి సర్పంచ్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు. చాలా మార్పులు వస్తూ ఉన్నాయి గ్రామ పంచాయతీల, వారు తీసుకుంటున్న ఈ గొప్ప నిర్ణయాలకి గ్రామ ప్రజలందరూ కూడా అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ వారు తీసుకునే అభివృద్ధి కార్యక్రమాల్లో మనం తోడ్పాటు అందజేస్తూ ఉంటాం, పూర్తి సహకారాన్ని అందజేస్తాం. ముఖ్యంగా ఈ కింద కూర్చునే విధానం, సర్పంచ్ గారు ఫస్ట్ టైం అండ్ ద ఈక్వల్స్, మొదటి ప్రథమ పౌరురాలుగా ఆమె మా అందరితో కలిసి కూర్చుండే విధానం, ఫర్నిచర్ లేకుండా ఉండడం ఏదైతే ఉందో గ్రామానికి ఖర్చు కలిసి వస్తుంది, ఫర్నిచర్ పేరు మీద లక్షల రూపాయలని దుబారా చేస్తున్న ప్రజాప్రతినిధులున్న ఈ రోజులలో ఆ లక్ష రూపాయలని ఫర్నిచర్ వాడే బదులు గ్రామాభివృద్ధి కోసం వాడుకుంటామని చెప్పి వారు వార్డు మెంబర్లు తీసుకునే ఒక గొప్ప నిర్ణయానికి మేము సహకరిస్తాం. వారు చేసే అభివృద్ధి కార్యక్రమంలో పూర్తిగా మేము బారి వెంట ఉంటాం. గ్రామంలోని పేద మధ్యతరగతుల ప్రజల కోసం మినీ అంబులెన్స్ ను ఏర్పాటు చేయాలని లావణ్య సంకల్పించారు. కొద్ది నెలల క్రితం తన భర్త లింగన్నకు చిన్న ప్రమాదం జరగడంతో వైద్య చికిత్స కోసం వేరే పట్టణానికి వెళ్లాల్సి వచ్చింది. అయితే సమయానికి ఎవరూ అందుబాటులో లేకుండా పోయారు. అంతేకాకుండా ప్రమాదం జరిగిన తర్వాత గంటన్నర వరకు ఆమె భర్త నొప్పితో బాధపడ్డారు. ఇలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదనుకుంటున్న లావణ్య ఒక వాహనాన్ని కొనుగోలు చేశారు. అంతేకాకుండా సర్పంచ్గా తనకు ప్రభుత్వం నుంచి వచ్చే వేతనం 5,000 రూపాయలను వాహన ఖర్చులకు కేటాయించారు. తనపై ఎంతో నమ్మకంగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన గ్రామ ప్రజల రుణం తీర్చుకుంటానని లావణ్య చెబుతున్నారు. అయితే తెలంగాణ పరిస్థితి ఏముండదు, జేబులో రూపాయి ఉండదు, అప్పుడు అలా పరిస్థితి ఎటు పోదామన్నా 20-30 కిలోమీటర్ల దూరం. అయితే అప్పుడే అనుకున్నా నేను ఏదో ఒకటి వేయాలి సావెల్, కానీ అప్పటికి మేము ఏ అధికారంగా లేము. కానీ ఊళ్ళో తీవ్రంగా తిరిగినాం, ఇక సేవ చేస్తాము, ప్రజల అభిమానంతో గెలిచినాము, కానీ ప్రజలకు మాత్రం సేవ ఖచ్చితంగా చేస్తాము. ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి, ప్రతి గడపకు వెళ్లి తనకు ఓటు వేయాలని అభ్యర్థించాలని, అలాగే గెలిచిన తర్వాత కూడా గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యను తెలుసుకుంటారని అంటున్నారు. నిజాయితీకి నిండు నిదర్శనంగా నిలుస్తున్న ఈ నారిమణి సర్పంచ్ పై గ్రామస్తులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గ్రామస్తులే కాకుండా జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు, అధికారులు ఆదర్శనీయ సర్పంచ్ లావణ్యకు అభినందనలు తెలియజేస్తున్నారు.